పెదపొడి మండలం పెదపొడి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, అటువంటి తరుణంలో పెదపొడి మండలంలో పనిచేస్తున్నటువంటి మీడియా సోదరులకు, వీఆర్ఏలకు తన సొంత ఖర్చులతో తహసీల్దార్ రాజ్యలక్ష్మి వారి సిబ్బంది నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందికి మీడియా సోదరులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఎంఆర్ఓ రాజ్యలక్ష్మిని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఓలు, మండల విలేకరులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అంటే సామాజిక దూరం మిస్ అవుతుంది, మళ్ళీ పాటించమని చెప్పే మేమే అది పాటించకుండా అయిపోతుంది అన్న ఉద్దేశంలో మేము పిలవలేకపోయాం. పిలవకపోయినా మీరు అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. ఓకే సార్. ఈ లాక్డౌన్ కార్యక్రమం వల్ల మరి చాలామందికి ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నమైంది. అటువంటి ఈ తరుణంలో అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలంలో పనిచేస్తున్నటువంటి మీడియా సోదరులకి, అదేవిధంగా వీఆర్ఏలకి తమ సొంత ఖర్చుతో స్థానిక ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. బహుశా రాష్ట్రంలోనే నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారిగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ఈ రకంగా ఇవ్వడం. మరి వీరిని ఆదర్శంగా తీసుకొని మరి మిగతా డివిజన్లో కూడా మరి ముందుకొచ్చి ఈ కరోనా వ్యాధి గురించి ప్రజల్లో అంతా కూడా అవేర్నెస్ కలగజేయడానికి, అదేవిధంగా వీఆర్ఏలు అయితే ఇంటింటికి మరి సర్వేల్లో కూడా ఎంతో మరి ఉపయోగంగా ఉంటున్నారు. తమ ప్రాణాలకు తెగించి ఈ సర్వేల్లో పాల్గొంటున్న వారికి, అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి న్యూస్ ఎక్కడున్నా కూడా ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి కూడా మరి చేరవేస్తూ మరి వారధిలో పనిచేస్తున్న మీడియా సోదరులకి ఇవ్వడానికి, మరి ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఎంఆర్ఓ గారిని, వారి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.